నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నిష్ఠూరమైన నిశ్చితార్థాన్ని ఆపి జరగబోయే దారుణానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. ఇది తప్పో ఒప్పో, ఇక సర్వం నీ సమక్షం, అంతా నీ ఇచ్ఛ. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమల కాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మ ధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. మళ్ళీ మొదలైంది పొగడ్తల వాన. కానీ నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది మామ్, ఇలాంటి డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. ఇది చాలా కొత్తగా ఉంది బేబీ, ఇక నుంచి నువ్వు ఇలాంటివి ట్రై చేయొచ్చు. మై గాడ్, నా వల్ల కాదు, ఇప్పుడే దీన్ని విప్పి వేరే డ్రెస్ వేసుకోవాలనుంది. నో బేబీ, ఇది జై వాళ్ళ ట్రెడిషనల్ వేర్, ఎంగేజ్మెంట్ వరకు తప్పదు. మామ్ మళ్ళీ ఇదేంటి? ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు జై ఒకరినొకరు చూసుకోకూడదట, అందుకే ఈ మేలు ముసుగు. చూడకూడదా? మామ్, నేను ఇంతవరకు జైని చూడలేదు. అరే, ఎంగేజ్మెంట్ ముందు కూడా చూడకూడదంటే ఎలా? బేబీ, ఇది ట్రెడిషన్. గాడ్, ఇది ట్రెడిషన్ కాదు, టార్చర్ లా ఉంది. అలా అనకూడదు బేబీ, ఎంగేజ్మెంట్ వరకే కదా, వెళ్దామా?
అవునా, ఏమైంది? నా ఊహ నిజమే ఇందిరా. శాపగ్రస్తమైన ఈ ఇంట్లో శాపం పెట్టినవారు అడుగు పెట్టరాదనే నియమాన్ని శాస్త్రిగారు ఇంకా పాటిస్తున్నారంటే వారికి మన గతం తెలుసు. ఈ నిశ్చితార్థం జరగదేమో అనిపిస్తుంది జనార్దన్. ఏంటమ్మమ్మా, ఇంతదాకా వచ్చి ఎందుకిలా అంటున్నావు? శాపం గురించి తెలిసిన శాస్త్రిగారు స్వరూప వాళ్లకు నిజం చెప్పి నిశ్చితార్థాన్ని ఆపుతారేమో అనిపిస్తోంది. ఎందుకని నిజం చెప్తారు? ఈ ఊరి వాళ్ల గురించి నీకు తెలియదురా, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహించరు. అలాంటి ఈ ఊరి శాస్త్రిగారు అందులోనూ మన వంశస్థుల వల్ల తన కుటుంబీకుల్ని నష్టపోయిన మనిషి మౌనంగా ఉంటాడా? ధ్వజస్తంభం పడిపోవటం, దాని ప్రతిష్ఠకై మనమిక్కడికి రావడం, ఇక్కడే జై నిశ్చితార్థం పెట్టుకోవడం, శాపం గురించి తెలిసిన శాస్త్రిగారు బతికే ఉండడం, ఇదంతా చూస్తుంటే దశాబ్దాలుగా మనం దాచిపెట్టిన ఈ వంశరహస్యం బట్టబయలు కావడానికేమోనన్న అనుమానం నా కలుగుతోందిరా. భయంగా ఉంది. అమ్మవారిని నమ్ముకుని వచ్చాం, ఏం జరిగినా ఆమె మీదే భారం వేద్దాం. పదండమ్మమ్మ. పనంతా అయిపోయినట్టేగా రాక రాకో కాంట్రాక్ట్ వచ్చింది. ఓ కాల్ చిక్కుతంటున్నారుగా మీరు. అదేంట్రా అలా అనేసు? లేకపోతే ఏంటంటే
నీ కొల్లానక్క ఆకలి ఎత్తుకెళ్ళియా, ఇదంతా కనిపించట్లేదా? చేసి చేసి చేతులు పడిపోతున్నాయి, ఓ అరిచేస్తున్నారు. అదేంట్రా అలా సీరియస్ అయిపోతున్నారా? పోను పోను, మీకు బాస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతున్నారా? ఏంట్రా ఎవరి కోసం చూస్తున్నారా? బాస్ అన్నారు కదా, ఎవరా అని. ఎటకారం అర్థమైంది, జీతం ఇచ్చేవాడి మీద జోకులు ఎత్తే జ్వరాలు వచ్చిపోతారు, పనిచేసేవాడి మీద పంచులు ఎత్తే పక్షవాతం వచ్చిపోతారు. ఎటకారం అర్థమైంది. ఆ సౌండ్స్ ఏంట్రా వినపట్టలేదా? మేళతాళాలు. అది తెలుస్తుందా ఎవరయ్యా అని? ఎవరయ్యా అంటావేంటే? జమీందారు గారి ఫ్యామిలీ, మనం వచ్చింది వాళ్ళ పని మీదే కదా. అయితే నా పని మొదలయ్యే టైం కూడా వచ్చిందనమాట. అదేంటి మళ్ళీ పని అయిపోయింది కదా? ఆ పని కాదురా, నా ప్లాన్ గురించి అంటున్నాను. అయ్యి బాబోయ్, ప్లాన్ ప్లాన్ అంటారు కానీ అది ఏంటో చెప్పరు. మీ ప్లాన్ ఏంటో కానీ మా నర లాగేస్తున్నాయండి, అది ఏంటో చెప్పచ్చు కదా. చెప్పడానికి అది ఏమన్నా ఫ్యాన్ అనుకున్నావా? అందరికి గాలి తగలడానికి ప్లాను చాలా సీక్రెట్గా ఉండాలి. ట్రస్ట్ అని ఒకటి చెప్తాను, వినండి. జమీందారు గారి ఫ్యామిలీ గుళ్ళోకి రాగానే అందరూ ఎలర్ట్గా ఉండండి, మంగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంతకీ ఈ ప్లాన్ ఏమై ఉంటుందంట? ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు రా. ఆటో ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా, అడు చూపులు ఏదో తేరా కనపడుతుంది. అయితే ఇవాళ మంగకి మూడినట్టే. ఇక అంతా సాంబ్రాణి. ఏంటే మంగ ఓ తెగనెక్కి చూసేస్తున్నావు, పెళ్లి గాలి మళ్ళిందా? నాకు అదొక్కటే తక్కువ. నీకేం తక్కువే, నువ్వు అనాలే కానీ పల్లకీలో కాదు, ఏనుగమ్మని మీద ఊరేగుతావు. పట్టు చీర కాదు బంగారపు చీర కట్టుకుంటావు, మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసుకుంటావు, పైనుంచి దేవతలు పూల వర్షం కురిపింతారా? ఏంటి రోయ్, నా పెళ్లి గురించి నాకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. నిన్ను కట్టుకోబోయేవాడిని ఆ మాత్రం ఊహలు ఉండకూడదా? కోడితే గుప్పే టైప్గా సౌండ్ వచ్చేది. నువ్వేంట్రా నన్ను కట్టుకునేది? యా నాలాంటి కాకపోతే రాజకుమారుడు వస్తాడండి నీలాంటి దానికోసం. ఏంటో నా భ్రమ, నిత్య మిస్ అవుతుందన్న ఫీలింగ్లో ప్రతి అమ్మాయి నిత్యాలానే కనిపిస్తుంది. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమల కాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరి భాంగారం. అమ్మా, కాబోయే వధూవరులతో ఆలయ ముఖద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టించి ఆలయ ప్రవేశం చేయి.
ఈసిన ఎక్కడో చూసినట్టుందే. త్వరగా తీసుకురా. ఆ తెచ్చేస్తున్నానండి. ఏంటి ఎంతసేపు అక్కడ పంతులో కేకలేస్తున్నాడు. రే, డబ్బులు అడగకుండా ఫ్రీగా చేస్తున్న పనిది, ఎక్కువ తక్కువ మాట్లాడడం అనుకో, దీనికి కూడా వసూలు చేస్తాను. అవును, ఎందుకు చేయకూడదు? ఏది ఫ్రీగా వదలవే, త్వరగా ఇవ్వరా. అయ్యా తీసుకోండి అయ్యా. ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగే వరకు మీరు అమ్మాయిని తీసుకువెళ్ళి మండపంలో వేచి ఉండండి. అమ్మని చూసి 2 రోజులైంది. కనీసం ఫోన్ అయినా చూసి ఎలా ఉందో కనుక్కుంటాను. ఆ ఫోన్ చేసి వస్తాను. ప్లీజ్ 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 మీరు ఆ గిఫ్ట్ ఇవ్వండి. మీరా ఎక్కడున్నారండి? ఎక్కడుండాలి? అదేంటి ఈ డ్రెస్ లో ఉన్నారు? ఎగో, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమైందిలేండి. ఆ రోజు మా బాస్ ఏదో మీ కార్ని ట్రాఫిక్ వాళ్ళకి అప్పచెప్పారని చెప్పి ఆ రివెంజ్ ఇప్పుడు తీర్చుకుందామని వచ్చారు కదా. ఏంటి అటు ఇటు చూస్తున్నారు, మా బాస్ కోసమా? నువ్వొక్కడివి వచ్చావా లేక ఇంకెవరైనా వచ్చారా? అందరూ కలిసి వచ్చావులేండి. ఏ నీకు పిచ్చుంది తెలియడం లేదు?
అబ్బా ఎంత మంది వచ్చారు పిచ్ హాస్పిటల్ నుంచి. సార్ అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం గురించి? అదే అదే